మీకొచ్చిన నిక్టోఫోబియా 2 కోట్ల మందిలో ఒకరికి ఉంటుంది. పిల్లలు చీకటిని చూసి భయపడతారు, అది నేచురల్. అదే పెద్దవాళ్ళు భయపడితే అది డేంజరస్. ఎప్పుడూ మీ చుట్టూ వెలుతురుండేలా చూసుకోండి. ఇకపోతే అగ్ని, దీనికంటూ మందులు మాత్రలు ఏమక్కర్లేదు, రెగ్యులర్ గా థెరపీకి రండి, అదే చాలు. శ్వేత, ఈ విషయం ఎవరికి తెలియనివ్వద్దు. ఏమైంది? వాడంతే, ట్రీట్మెంట్ కి రెగ్యులర్ గా వస్తాడులే, నేను చూసుకుంటా. డాక్టర్ మీద కోపడొచ్చేస్తే అంత సాల్వ్ అయిపోతుందా? నా బ్లెస్సియే పోయింది. నేను ఎవరికోసం బతకాలి, ఎందుకు బతకాలి? ఇంకొకరు అనాథ కాకుండా ఉండడం కోసం. మరి లారీ గుద్దే చనిపోయినాడు వాడు ఇన్నసెంట్. మీ ఏరియాలో కుల్ఫీ అమ్ముకుంటూ ఉంటాడు, గన్ సౌండ్ విని భయపడి పారిపోయాడు. అందుకే నేను తరిమినప్పుడు భయపడి పరిగెత్తాడా? ఫ్యామిలీ? విచారించాను, వాడికి ఒకే ఒక ఆడపిల్ల మాత్రమే ఉంది. నువ్వు ఏడవకుండా తింటేనే మీ నాన్న వస్తాడు. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. రండి మిస్టర్ అగ్ని, కూర్చోండి. ఆర్ యు ఓకే? నాకేంటి సార్? అలాగా. లూనా, ఈ V1 కేస్ ఫైల్ ని క్లోజ్ చేసే. వాట్? ఏ అవినాష్ ని ఎంక్వైరీ చేసేశాను. బట్ నేను ఇంకా చేయలేదే. మిస్టర్ అగ్ని, ఇకపై నీకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదా సార్? ఇది నాకు అప్పగించిన కేసు. ఇది యాక్చువల్లీ లూనా హ్యాండిల్ చేయాల్సిన కేసు. ఏదో తను రిక్వెస్ట్ చేసినందువల్ల నిన్ను చేర్చుకోమన్నాను. యు ఆర్ జస్ట్ ఎ ట్రైనర్ మ్యాన్. కావచ్చు సార్, బట్ నేనే కదా. నీకున్న నిక్టోఫోబియా గురించి ఊరికే తెలిసింది, అంతేందుకు? ఆ అవినాష్ కూడా తెలిసిపోయింది, కానీ ఈ డిపార్ట్మెంట్ కి మాత్రం తెలియలేదు. సార్, దానివల్ల నా వర్క్ ఏ విధంగానూ అఫెక్ట్ కాలేదు కదా. నీ మెడికల్ కండిషన్ ఈ డిపార్ట్మెంట్ నుంచి దాచినందుకు నేను నిన్ను ఇమీడియట్ గా డీటైన్ చేసి ఉండాలి. విచారణ ఎంక్వైరీ కమిషనర్ ని నీ ప్రాణాలు తీసుండేవారు, కానీ నేను ఆ పని చేయలేదే. నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్, బెనిఫిట్స్ అన్ని ఇచ్చి ఉద్యోగం వదిలి వెళ్ళిపోమంటున్నాను. యు నో వై? యు డిజర్వ్ ఇట్. ఇది నాకు అవసరమా? ఇందుకే లూనా, మొదటి నుంచి నువ్వు హ్యాండిల్ చేయమన్నప్పుడు నేను వద్దు వద్దు అన్నాను. అలాగే సార్, నేను వెళ్ళిపోతాను. కానీ అంతకుముందు అవినాష్ ఏం చెప్పాడో నాకు తెలియాలి. నీకెందుకు నేను చెప్పాలి? ఇట్స్ నాట్ యువర్ కేస్ ఎనీమోర్. ఆయన అంతలా చెప్తున్నారు కదా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వు? మీరే కదా అన్నారు ఐ డిజర్వ్ దిస్ అని. నాకు నర్మదాని ఎవరు చంపారో తెలియాలి. షోహిమ్, ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి? నాకు పిచ్చి పొట్టేలా ఉంది. ఓకే, నిజం చెప్పాలి. అంతేగా చెప్తే 11th రాత్రి వర్షం రాబోతుందని అర్జెంట్ అర్జెంట్గా ఇంటికి వెళ్ళాను. సెకండ్ క్రాస్ స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు చీకట్లో ఎవరో భయం భయంగా నడుచుకుంటూ వెళ్ళారు. నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే కీచెన్లో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళని ఫాలో అయ్యాను. అప్పుడే తనకు అమ్మాయని నాకు తెలిసింది. ఏదైనా ప్రాబ్లం అని దగ్గరికి వెళ్ళి తన భుజాన్ని ముట్టుకున్నాను, సడన్ గా అరిచింది. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. చేతిలో ఉన్న కీచెన్ కింద పడిపోయింది, తను కూడా పడిపోయింది. ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు. చేతి నిండా రక్తం. భయపడ్డాను,
అక్కడి వెళ్ళిపోత చాలనుకున్నాను. నా కీ చైన్ దాని మీద తను పడిపోయింది. ఎలాగో నా కీ చైన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నువ్వు ఫోటోలో చూపించావే ఆ అమ్మాయి తను, అందువల్లే మీరు తరిమినప్పుడు పరిగెత్తాను. చాలా వాడు చంపలేదే సార్. నేనేవి నిన్ను ఏ విధమైన ఒపీనియన్ అడగలేదు. అగ్ని, కింద పడిన తాళం మెడక గుచ్చుకుందా? ఏది ఒకటి గుచ్చుకునేలా పడలేదే. కాసేపు ఆగు, గుచ్చుకుంటుంది. మరి వాడు చెప్పేది ఏదైనా నమ్మేలా ఉందా? రాత్రి ఒంటరిగా వెళ్లి అమ్మాయి భుజం తాకాడట. ఒకవేళ నిజమే అయితే ఓ ఇన్నసెంట్ ని శిక్షించిన నొప్పి బాధ నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు అరుస్తా? లోనా రాకపోయి ఉంటే ఈ పాటికి చచ్చుండేవాడివి. ఈ కండిషన్ లో ఇకంతా లోనా చూసుకుంటుంది, నువ్వు బయలుదేరు. అనవసరంగా ఇద్దరు కేసుని డైవర్ట్ చేస్తున్నారే. అగ్ని, లోనా కేవలం అవినాష్ కన్ఫెషన్ ఆధారంగా చేసుకుని కేసును బిల్డ్ చేసిన ఈ కేసు నిలబడదు. ఈ అగ్ని ఒక్కడు చాలు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. సో మనకు కావాల్సింది స్ట్రాంగ్ ఎవిడెన్స్. అందువల్ల అవినాష్ ని సర్వేలెన్స్ లో ఉంచు, తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతాడు. అగ్ని మనకి దొరికిన బెస్ట్ సోర్స్, ప్లీజ్ డోంట్ లూజ్ హిమ్. రే అగ్ని, వాడు హంత కూడా కాదు, వాడిని పట్టుకుని వేలాడుతున్నారు. నువ్వంటావు కదా బాడీ లాంగ్వేజ్ ని నమ్మాలని, అలాగే నేను అంటున్నాను హీస్ ఎ పర్వర్ట్. అదే నేను, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకా సైన్ ఆఫ్ చేయడానికి 2 రోజులు ఉంది, ఆ లోగా కిల్లర్ ని పట్టుకుంటా. బొద్దగ్ని, ఇంతకు మించి కేసు కి సంబంధించి నువ్వు దేన్ని హ్యాండిల్ చేయొద్దు. నేను చెప్పేది విను. నువ్వే కదా నన్ను ఇందులోకి లాగావు, ఇప్పుడు నేనే వస్తానన్నా నువ్వు వద్దంటున్నావు. ఏ, అర్థం చేసుకోకుండా మాట్లాడుకురా. ఇంకొకసారి చీకట్లోకి వెళ్తే నువ్వు చచ్చిపోతావు. నీ చేత ఈ కేసుని ఎందుకు హ్యాండిల్ చేయించేనా అని ఫీల్ అయ్యేలా చేయకు. ఇలా చూడు, బ్లెస్ అయిపోయిన తర్వాత నాకంటూ ఎవరు లేరు, ఫ్రెండ్ నువ్వు మాత్రమే ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఫీల్ అయ్యేలా ఏ పని చేయను, ట్రస్ట్ మీ. ఎందుకురా ఇంత అడమంట్ గా ఉన్నావు? నువ్వు ఎప్పుడు అంటావుగా ఏ మార్పుకైనా ఒక నాంది ఉండాలి అని. ఆ నాంది ఈ వీవన్ కేసు ఎందుకు కాకూడదు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కేస్ ని మొదటి నుంచి మొదలుపెడదాం. స్టార్టింగ్ నుంచి మనం అంతా కరెక్ట్ గానే కదా చేసాం. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, మనం కిల్లర్ ని దాటుకునే వచ్చుండాలి. ఎగ్జాక్ట్లీ, కానీ హంతకుడికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని మనం మిస్ చేసి ఉండాలి. దేనైనా సగంలో వదిలేసావా? తను ఒకసారి చూద్దామని ఆఫీస్కి వెళ్ళాను, కానీ తనక్కడ లేదు. రోడ్డు మీదే తన్ను చూశాను. నేను ఎంత కంపల్ చేసినా టీమ్ లంచ్ కూడా రాకుండా వెళ్ళిపోయింది. పొడిచిన ప్రెషర్ తో క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి కిల్లర్ కు ఒక 25-30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. నా ఫ్రెండ్ మూర్తి గారి ఎంగేజ్మెంట్ సూపర్ పార్టీ, ఫన్, మ్యూజిక్, అదంతా 12th జరిగింది, 11th ఇక్కడే ఉన్నారు. September 11th హత్య జరిగిన రాత్రి కూడా ఎవడో ఒకడు చైన్ స్నాచింగ్ చేశాడు సార్. జావేద్, చైన్ ని పోగొట్టుకున్న వాళ్ళని వెళ్ళి కలుద్దాం. ఆ జావేద్, చెప్పండి సార్. ఆ రోజు చైన్ స్నాచ్ స్టేషన్ లో రిపోర్ట్ చేయని వాళ్ళ గురించి చెప్పారు కదా? అవును సార్. ఆ వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. వెంటనే పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. ఆ చైన్ స్నాచ్ చేసిన వాడు కూడా కిల్లర్ కావచ్చు. శోభా, హత్య జరిగిన రోజు మీ చైన్ పోయిందని మీరు చెప్పనే లేదే. ఆ రోజు చెప్పానుగా ఏరియా సేఫ్ కాదని, అది పిచ్చి చైనే గాని సైలెంట్ గా వదిలేసాను. చూడ్డానికి వాడు ఎలా ఉన్నాడు? రే, టీవీ ఆఫ్ చేయరా. ఏం అడిగారు? వాడు మొహానికి ఖర్చీ పట్టుకుని ఉన్నాడు, 2-3 సార్లు ఆ స్ట్రీట్ లోనే తిరుగుతున్నాడు. సడన్ గా వచ్చి లాక్కి వెళ్ళిపోయాడు. కోపంతో రాయి తీసి కొట్టాను, వాడు సైకిల్ కి తగిలింది, అయినా తప్పించుకున్నాడు. అనవసరంగా ఎందుకు పోలీసులు కేసులు అని వదిలేశాను. వాడు ఏ సైకిల్ తొక్కుకుని వచ్చాడు? ఈ కమ్మి కమ్మిలుగా ఉంటుందే, రేంజర్ సైకిల్. అయ్యో అమ్మా, అది గేర్ సైకిల్ మా, అలాంటిదే నాకు కొనిమన్నాను. లోపలికి రావచ్చా? హాయ్, కొంచెం నీళ్ళు ఇస్తారా? కన్ఫర్మ్ గా తెలుసా? గేర్ సైకిల్ అంటే ఆ గేర్ షిఫ్ట్ అయ్యే చోటు చైన్ మారుతూ ఉంటుంది. ఆ సైకిల్ మెటీరియల్ అల్యూమినియం డబ్, కంట్రోల్ షిమానియో గియర్, ఫ్రంట్ 80mm, డుకాటి 729SX ని గూగుల్ లో చూడండి, అందులోనే మొత్తం ఉంది. ఆ సైకిల్ నే మమ్మ రాయితో కొట్టింది. కన్ఫర్మ్ గా క్యాసెట్ బెండాయి ఉంటుంది. క్యాసెట్? అదే బ్యాక్ వీల్ కి పళ్ళు పళ్ళుగా ఉంటుంది, చైన్ కూడా తగిలిస్తారే. అది మౌంటైన్ బైక్, చాలా చీప్, 1.5 lakhs. అందులోనే క్లబ్ లో అందరూ ట్రెక్కింగ్ వెళ్తారు. నైస్. అమ్మా, నన్ను అక్కడ జాయిన్ చేయమా. పర్లేదు, థాంక్స్. ఐ థింక్ వి ఆర్ నియరింగ్ హిమ్. వైజాగ్ లో ఎన్ని సైక్లింగ్ క్లబ్స్ ఉన్నాయో కనుక్కో.